ఎగురుతున్న జెండ నీవే సంజయ్ కుమార్ అన్న. కేసీఆర్ కవి తక్కల దీవనున్నదన్న, కార్యకర్తలంతా నీ వెంట కదిలిరన్న. హనుమంతరావు అచ్చలాగా కొడుకు వన్న, చిగిత్యాల వంటి ఎదర కట్టుకున్న బిడ్డ వన్న. చిగిత్యాల అరెరరె గడ్డ మీద, చిగిత్యాల గడ్డ మీద డాక్టర్ సంజయ్ అన్న. ఆ ఎగురుతున్న జెండ నీవే సంజయ్ కుమార్ అన్న. మరి పర్యాటి ఇవాళ రైతు ప్రభుత్వం మహిళా
బంధులు మహిళలకు ఎన్నో కార్యక్రమాలు యువత కోసం విద్య అనంతరం కొంతమంది ఇంకా సవరణ తప్పనే అంతకుముందు బీసీఆర్స్ లో తీసుకెళ్తే రాబోయేదో వెళ్ళిపోయింది అంతకుముందు ఎస్సీఆర్స్ అసలు నేను లేకుండా గురుకుల కాలేజీలు ఇవాళ అట్లాంటిది విద్య కోసం ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో నాయకల మండలంలో ఇప్పుడే కస్తూర్బా స్కూల్ ఉంటుంది కాలేజీ మోడల్ స్కూల్ అంతకుముందు కేంద్రం రాష్ట్రం సహజంగా ఉండేది కేంద్రం మొత్తం ఎత్తి దాని పేరు తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ దాని ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా చేసి అల్లిపూర్ లో అమ్మాయిలు లక్ష్మీపూర్ లో అమ్మాయిలు బాబా నగర్ లో ఎస్సీఎల్ మొల్లపల్లి రోడ్ లో ఎస్సీఎల్ కేంద్ర కాలేజ్ సార్ మైనారిటీలో రెండు ఊహించామా అదే విధంగా పొరలలో స్కూల్ మన కాలేజ్ చేసాం జగిత్యాల కస్తూర్బా స్కూల్ కాలేజ్ అంటే 9 రెసిడెన్షియల్ స్కూల్ 9 ఏళ్ళలో వేసుకోవాలని చెప్పి కాలేజ్ ఒక దిక్కు డిగ్రీ కళాశాల నర్సింగ్ కళాశాల వైద్య కళాశాల మీరు పోయి చూడండి పొలాశాల అంత వ్యవసాయ ఆధారిత ప్రాంతం కొత్తగా 20 కోట్లతో కళాశాల చూపించారు 20 కోట్లతో 100 కోట్లతో ఇక్కడ అభివృద్ధి అవుతున్నారు మరి ఈ రకంగా ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేస్తామని కొత్తగా మైనారిటీ మంది కావచ్చు బీసీ మంది ఇచ్చిన రజకులకు నాయ బ్రాహ్మణులకు విశ్వ బ్రాహ్మణులకు దంతమంది ఇవ్వబోతా ఉన్నాం అన్ని గుడ్లకు కూడా మనం నిధులు మంజూరు చేసాం మన మీరే చూసినారు పెరుగు పర్సన్ గుడికి నిధులు మంజూరు చేసినాం మన శివాలయం ఇచ్చినాం మన మడదేవి గుడికి మంచి రోడ్ వేసుకున్నాం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనం తీసుకున్నాం సింగారంపేట హనుమానాలయం మొత్తం అక్కడ ఇచ్చినాం ఈ రకంగా మరి వాళ్ళ ఈదిగా ఇచ్చినాం అంటే అన్ని వర్గాలకు చెరువులు తవ్వుకున్నాం నిన్న చెరువులు అమ్మి బాబులను ఎరగల ఎవరైనా చెరువులు అంతా కట్టడి పట్టించుకున్నారు కదా అట్లాంటిది మనం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చెరువులు రోడ్ చేస్తున్నాం కదా చాలా బాయిలలో నీరు ఉండబట్టి కదా నీళ్ళు పొలాలు పడుతుంది అంతకుముందు పడి ఏ రకంగా చూసినా మన ప్రభుత్వం రెండో వైపు చూస్తే బీజేపీ మీరే చూడండి ఆలోచన చేయాలి ఫస్ట్ మద్దతు అన్నారు ఫస్ట్ బోర్డు అన్నారు మొన్న వచ్చి బోర్డు ఇచ్చాడు ఈ సంవత్సరం రైతులు కావడం ఒక విషయం చెప్తాను ఫస్ట్ విస్తీర్ణం మన రైతు 33,000 ఎకరాలు ఉంటుండే జగిత్యాల జిల్లా అది 10,000 ఎకరాల ఖర్చు చాలా ఖర్చుని బాగా విడిచిపెట్టారు ఎందుకు తగ్గించారు నష్టపోతున్నారు మొన్న మోడీ గారు వచ్చి బస్సు బోర్డు పెట్టి బస్సు బోర్డు పెట్టినాక ఏమైంది ఎండాకాలం ఏమో ధర తక్కువ ఉండేది రైతులు అమ్ముకున్నాక ధర పెరిగింది బస్సు బోర్డు పెట్టినాక ఉన్న ధర దిగింది మీరు తెలుసుకోండి 10,000 ఖర్చు మళ్ళీ రెండు అంటే బస్సు బోర్డుతో పడే లాభం లేదు భద్రతలు అంటే వాళ్ళ చిత్తశుద్ధి లేదు ఏదో ఓట్ల కోసం ఇక ముందరిచి చెప్తాడు ఎప్పుడో రాసి 15 రోజులు ఎంత అన్నది ఎలక్షన్లు 15 రోజులు ఎన్నగా అమలు చేసి షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడతారు షుగర్ మేము చనిపోయించాను మేము మండిస్తాం ఎన్నడూ కూడా 1,000 రూపాయలు ఎక్స్పెక్ట్ దగ్గర దగ్గర కొంత లాభం అవుతుంది వాస్తవం కానీ అది మూతబడ్డది ఎప్పుడే పెట్టింది కాంగ్రెస్ వాళ్ళు ముట్టేసింది కాంగ్రెస్ అమ్మింది బీజేపీ తెలుగుదేశం కొన్నది బీజేపీ ఎంపీ అది కూడా చెప్తున్నా కొన్నది బీజేపీ ఎంపీ మళ్ళీ ఇప్పుడు నడపకుండా కేసు వేసింది కూడా ఆయన అందుకే కేటీఆర్ గారు చెప్పారు నడిలో 10 ఏళ్ళు కాంగ్రెస్ సర్కారు ఉంది 10 ఏళ్ళు కాంగ్రెస్ సర్కారు ఉంటే ఇద్దరు మంత్రులు రత్నాకర్రావు జీవన్రెడ్డి గారు తెప్పించారా తెలియదు ఇవ్వాలి ఎట్లా మాట్లాడారు రత్నాకర్రావు గారు జీవన్రెడ్డి గారు కానీ రత్నాకర్రావు కొడుకులు కానీ బీజేపీలు ఏం మాట్లాడతారు హైదరాబాద్ అంతా వాళ్ళు ఇచ్చారు మనం ఒక రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇలా నీళ్లు కరెంటు ఎరువులు పెట్టుబడి చేయడంతో ఇలా బట్టలు బ్రహ్మాండంగా పడుతుంది దేశానికి అన్నం పెట్టే స్థాయికి లేదు ప్రతి రైతు 10 రూపాయలు లాభం అవుతుంది కాబట్టి వరి పంట ఎక్కువెత్తున్నాడు అత్తలేదు కాబట్టి పసుపు తగ్గించేది దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మన ప్రభుత్వం ఎంత బాగా చేస్తున్నాడు కాబట్టి ఈ సందర్భంలో ఒక రైతు ప్రభుత్వంగా యువత కోసం విద్యను అందిస్తున్న ప్రభుత్వం మహిళల కోసం కళ్యాణ లక్ష్మి ఆరోగ్య లక్ష్మి న్యూట్రిషన్ కిట్ కేసీఆర్ కిట్ ఒంట మహిళ పెన్షన్ ఇవన్నీ కూడా వితంతు పెన్షన్ దేశంలో ఎక్కడైనా ఇస్తున్నాం బయట పెన్షన్ అంటే అన్ని వర్గాలను ఆదుకుంటున్న ప్రభుత్వం కాబట్టి మీరందరూ కూడా ఆదరించి వచ్చినందుకు ధన్యవాదాలు నేను కూడా ఏ నమ్మకంతో అయితే నా మీద పెట్టినో దానికి అనుగుణంగా నా మంత్రిగా ప్రయత్నం చేస్తా ఉన్నా మీ అభివృద్ధి తప్పగా ఒక మండల కేంద్రంగా చేస్తాను ప్రకారం గుర్తులో నాణ్యం వచ్చిన దాదాపు 40-50 లక్షలు ఖర్చు పెట్టి అక్కడ ఒకటి ఒకటి చేస్తా ఉన్నాం అంటే రెండేళ్ళు కరోనా రాకపోతే ఇప్పటికే ఆ సింగారావు కూడా పిలుస్తాడా బిల్డింగ్ కట్టేస్తుంది ఆ అందులోనే ఖచ్చితంగా మనకు ముందే చాలా కాడ
మన మండల కేంద్రం చేద్దాం ఏం బాధలేదు చుట్టుపక్కల గ్రామాలు రచక పెడవాలని అంటే ఆ భూమిని అక్కడే ఉంది నేను ఇస్తానని చెప్పి రమణారావు కూడా చేశాడు కాబట్టి మాకు ఇంత బాధలేదు ఖచ్చితంగా మండలం కూడా చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేశాను. Thank you.